లోక్ సభ ఎన్నికల్లో మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదమన్నారు. 80 లక్షల మంది ఉన్న మాదిగలను పట్టించుకోకపోవడం చాలా అవమానంగా భావిస్తున్నట్లు చెప్పారు. మాదిగల మద్దతు లేకుండా కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని మోత్కుపల్లి ప్రశ్నించారు. తన హయాంలో మాదిగలను మోసం చేసిన కేసీఆర్ కూడా నాగర్ కర్నూలు సీటిస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఒకే కుటుంబంలో 2-3 సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మాదిగల ఆవేదన చూస్తుంటే కన్నీరు వస్తోందన్న మోత్కుపల్లి పార్లమెంట్లో కూర్చునే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాదిగలకు న్యాయం చేయాలని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ గారు మాదిగలకు చిన్న చూపు చూడటం జరుగుతూ ఉందనే అభిప్రాయం కింద టోటల్ మాదిగల్స్ అందరూ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా ఒక నీతికి నిజాయితీకి నిలబడి ప్రజల మధ్యలో బతికినటువంటి ఒక నాయకుడిగా నేను స్వయంగా ఎవరితో ఏ డిమాండ్ పెట్టుకున్నా వాలంటీర్గా ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలి. ఏ సోనియా గాంధీ గారు అయితే తెలంగాణ ఇచ్చారో 2 సార్లు టీఆర్ఎస్కు అధికారం ఇచ్చినా జరిగింది ఏమీ లేదు. కానీ సోనియా గాంధీ గారు ఒక మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చారు. వారి పక్షాన కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఒకసారి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీని అధికారం తీవాల్సిన అవసరం ఉంది. దానికి యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదట ప్రకటన చేసింది. ఎవరు కూడా ప్రకటన చేసేంత ధైర్యం లేదు. ఆ రోజుల్లో ఎన్నికల ముందే కదా మాట్లాడేది. నా తమ్ముడు రేవంత్ రెడ్డి గారిని నొరారా హృదయపూర్వకంగా ఆయనకు మద్దతు ఇచ్చాం, వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. సరే అదృష్టవశాత్తు వారు ముఖ్యమంత్రి అయ్యారు. నా పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. మమ్మల్ని పిలవండి, మేము వచ్చి మాట్లాడతాం. మేము అపాయింట్మెంట్ కోసం అడిగినా కూడా అపాయింట్మెంట్ ఎందుకో మాకు దొరకడం లేదు. కాబట్టి జాతి నష్టాన్ని తర్వాత పార్టీకి జరగబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తెరిగి నేను మాట్లాడుతా ఉన్నా. నేను 36 సార్లు ఎమ్మెల్యేనండి. 30 సంవత్సరాలు దాదాపుగా 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఈ రాష్ట్రంలో 4 మూలలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో నేను ఉన్నా. ఒక దళితుడిగా, ఒక దళిత నాయకుడిగా మేమేం పాపం చేశాం? పార్టీని గెలిపించుకోవడం మేము చేసిన నేరమా నేను అడుగుతున్నా. మేము ఎవరికో తిరగబడి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మాదిగ జాతికి న్యాయం చేయండి. సరిదిద్దుకోలేదేం కాదు, ఇంకా సమయం వస్తున్నది, సరి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అన్ని ప్రాంతాల నుంచి కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి. అన్నా నువ్వు పెద్ద మనిషివి, నువ్వన్న మాట్లాడమంటున్నారు. నేను మాట్లాడదామంటే నాకేమో మరి అపాయింట్మెంట్ దొరకడం లేదు. నేనేం చేయాలి? నాకు ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు. నియోజకవర్గంలో మాదిగలు ఉన్నరా లేరా? 117-119 నియోజకవర్గాల్లో మాదిగలు ఉన్నరా లేరా? చచ్చిపోయినరా? ఏమైనా ఇవాళ ఈ కులానికి ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు. ఎవరు చేస్తా ఉన్నారు? చాలా బాధగా ఉందండి. ఏంటి ఇవాళ నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు 10 ఉన్నా లేకపోయినా కాంగ్రెస్లో పడుందాం అనుకుంటున్నాను. ఏం చేయాలి చెప్పండి? ఈ జాతికి ఇంత అన్యాయమా? కులమే లేదన్నట్టుగా రిజర్వేషన్ నుంచే తీసేస్తారా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అసలుంటిది నిజంగా కూడా ఆయన మా కులాన్ని రకరకాలుగా అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సీట్లో ఒకటి వరంగల్, ఒకటి నాగర్ కర్నూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. మరి మనకేమై, మన పార్టీకి ఏమై? ఇవాళ 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి, పార్టీ మొత్తంగా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది. 3 పార్లమెంట్ నియోజకవర్గాలే కాదు, దీని ఎఫెక్ట్ ఎక్కడంటే అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ పార్టీకి నష్టం జరుగుతుందని నేను ఎలబోతా ఉన్నా. ఈ నష్టం జరగొద్దని నేను మాట్లాడుతా ఉన్నా. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు. ఏదో పార్టీలు మారాలని కూడా నాకు ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి గారికి ఒక అన్నగా నేను ఆయన పక్కన నిలబడి పనిచేద్దామని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిని. నాకు పోటీ చేసే అవకాశం రాకపోయినా పనిచేయాలని నిర్ణయంలో ఉన్న వ్యక్తిని. నేను ఎవరి మాట వినే మనిషిని కాదు. ఇవాళ అసలు సరే
నాలాంటి వాడికి కారణాలు ఏమైనా రాజకీయాల్లో నీతి పనికిరాదేమో, రాజకీయాల్లో నిజాయితీ పనికిరాదేమో అనేది 40 సంవత్సరాల తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నాకు రాకపోయినా నేనేం బాధపడలే. వాస్తవంగా ఎమ్మెల్యే టికెట్ కూడా నాకు రాకపోయినా నేను రేవంత్ రెడ్డి గారికి సరే నాకున్న పనులు ఎన్టీ రామారావు గారి దయవల్ల నేను అన్ని అనుభవించాను, అన్ని రకాల పదవులు చేశాను కాబట్టి పర్వాలేదు అనుకొని ఈవెన్ పనిచేయటం జరిగింది. రెండోది పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, చాలా సంతోషం. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఎవరు మిస్ గైడ్ చేస్తున్నారు, ఎవరు ఈ పాపం మూట కట్టుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఒక జాతి మొత్తాన్నే బయటపెట్టి పక్కన పెట్టి నెట్టేసి అవమానపరిచేటువంటి పద్ధతి ఎందుకు వస్తాం?